మాతలౌ బీసీలౌ బాపూలే వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మా. మీరు చేసే మంచి పని ఏదైనా ఉన్నా సరే మేము ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాం. మేము చిన్న పెద్ద తేడలే కానీ అన్న చిన్నగానే పొద్దున 10 గంటలకు మా అందరికంటే ముందు వచ్చి దాదాపు గంట ముసేపు వెయిట్ చేసి మేము చేసే పనిని ఆశీర్వదించాలని ఇంతసేపు వెయిట్ చేసినందుకు ముందుగా బలసమన్న గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కార్యక్రమ నిర్వాహకులు తమ్ముడు శ్రీకాంత్ గారు, తమ్ముడు సోదరుడు బన్సీలాల్ గారు, రంగారెడ్డి జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శిగా కల్వకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్న గౌరవనీయులు, ఎల్బీనగర్ శాసనసభ్యులు, బీసీల కొరకు అవిశ్రాంతంగా 40 సంవత్సరాల నుంచి ఒక పోరాటం చేస్తున్నటువంటి ఆర్కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా నియమించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వచ్చినటువంటి కౌన్సిలరు మిత్రుడు ఆనంద్ కుమార్ గారు, అదేవిధంగా సదానంద్ జనసమితి పార్టీ నాయకులు సదానంద్ గారు, తమ్ముడు భవన కార్మిక అధ్యక్షులు శ్రీను గారు, ఈ కాలనీ కౌన్సిలర్ ఈ ఏరియా లక్ష్మి గారు, మరి ముఖ్యంగా సుపరిచితులు పర్వతాలు, ఎందుకంటే రథసారథి నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వాహనం తీసుకోపోవాలంటే పర్వతాలు ఏది తీసుకోపోయినా ఏది తీసుకొని ఏది కానీ మరి కాలనీలో చిరునవ్వుతోటి మరి అందరికీ ఎప్పుడు ప్రతి ఇంటికి ఎన్ని చెట్లుదో ఇక్కడ ఎన్ని ఇల్లుదో వేయించుకొని ప్రతి ఒక్క ఇంటికి ఒక చెట్టును అప్పయ్యాల్సిన బాధ్యత శ్రీకాంత్ ఈ కాలనీవాసుల పైన ఉంది. దానికి ట్రీ కార్డ్ ఏర్పాటు చేసుకొని నీళ్లు వర్షం వచ్చినప్పుడు ఏమో వల్ల నీళ్లు ఉంటాయి, మరి వర్షం రానప్పుడు కూడా దానిని సంరక్షించుకునే బాధ్యత ఈ కాలనీవాసులది. ఆ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంతోపాటుగా ఇంకెవరన్నా స్వచ్ఛంద సంస్థలతో ఉంటే దాంట్లో డ్రిప్పు ద్వారా డ్రిప్పును రెండు సైడ్లు అక్కడోటి ఇక్కడోటి వేసి ఒక కనెక్షన్ కింద పెట్టి మరి ఒక్కొక్కరు నీళ్లు పోయకుండా ఎప్పుడు డ్రిప్పు ద్వారా మరి ఈ కాలనీకి, ఎందుకంటే చాలా 40 ఫీట్ల రోడ్డు ప్రధాన హైదరాబాదు రహదారికి ఉన్నటువంటి స్థలము. ఆర్ కృష్ణయ్య గారి ఉంది, జాదల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, బీసీ సప్లాన్ సిపిఎం ఉంది, దేవేందర్ గౌడ్ ఓబీసీ, ఇట్లా 10 ఉండొచ్చు. కల్వకుర్తి వరకు అయితే సమైక్యంగా ఒకే నినాదంతో మరి కల్వకుర్తిల బీసీ సప్లాన్ ద్వారానే మీరు ఏ కార్యక్రమాలు చేసినా ద్వారా తెలియజేసి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని మీరు ఇప్పుడు గంగాధర్ ఉన్నాడు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కృష్ణయ్య గారుకి వారు చదువుతున్నప్పటి నుంచి కూడా హైదరాబాద్లో దగ్గర సంబంధం అవినాభావ సంబంధంతో మరి బన్సీలాల్కు మొట్టమొదల పేరును సూచించి మరి ఇన్ఛార్జిగా ఇవ్వాలి అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మరి అన్ని మండలాల గంగాధరు కల్వకుర్తిలో వెల్దండలో కొన్ని మండలాల్లో కమిటీలో ఊడిక వేయడం జరిగింది, అవే వేయడం జరిగింది. మరి మండలాల్లో కూడా అన్ని 5-6 మండలాల్లో కమిటీలు వేసి దానికి ఉన్న బీసీ ఐక్యవేదికతోటి బహుజనుల బీసీ కాకుండా బహుజనుల ఐక్యవేదిక దాన్ని మార్చడం కనుక జరిగింది. ఒక బీసీలతోటే మరి మన బీసీ అంటుంటే మన పక్కన ఉన్న సోదరులు ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీలు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చెట్లు ఉన్నాయి మంచిగా ప్రకృతికి ఇంటున్నా అందంగా ఉంటాయి మంచి గాలిని, దాంతో పాటుగా మరి ఇప్పుడు సర్పంచులకు 34% ఉన్నది 30% వరకే రావడంతో మరి బీసీ సంఘాలకు సంబంధించిన జాదల శ్రీనివాస్ గౌడ్ కానీ ఇంకా పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా మనకు 54% బీసీలో ఉన్నాం, మనకు రిజర్వేషన్ మొత్తం ఉండాలి, కనీసం 54 కూడా లేదని కోర్టు పోయిన సందర్భం కూడా పోస్ట్పోన్ జరిగింది. దానికంతా వచ్చిన నాయకుల మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం, ఇవాళ నేను కాకపోతే నువ్వు కావచ్చు ఇంకోరు కావచ్చు, దాంట్లో ఉడక బీసీలో దాంట్లో ఉడక ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏబిసిడిఎఫ్ ఉంటే అన్ని ఎంబీసీ కులాలకు అందరికీ అవకాశం దొరుకుతుంది. మరి మన బీసీల దాంట్లో ఉడుకుంటే
ఏదో కొంత ఆర్థికంగా ఉండి రాజకీయంగా ఉండి ఇంకా జాను మన ఈ బీసీ సంఘానికి సంబంధించినటువంటి మన అక్కడ ఆ కార్యక్రమాల్లో బాగా ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా కావాలి ఏదైనా ఉండని ఒక ఇప్పుడు ఈ రోడ్డుకు నాలుగు వైపులు ఉంది, హైదరాబాద్ రోడ్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ నాలుగు దిక్కుల్లో వచ్చినా ఇక్కడ కూడళ్ళు ఒకటే రకంగా బీసీలకు పనిచేయాలని నాకు అవకాశం ఇచ్చిన తామందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొట్టమొదలు కల్వకుర్తిల తమ్మునికి సన్మానం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమ నిర్వాహకులు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంఘం నుంచి ఏ రకంగా కుమ్మలాగొచ్చినా వృక్షంలాగొచ్చినా రెమ్మలాగొచ్చినా ఎవరిని కానీ అదేవిధంగా మీరు స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలను పక్కకు పెట్టండి. ఈయన ఈ గ్రూపు, ఆయన ఈ గ్రూపు, ఈయన ఆ పార్టీ, ఈ పార్టీ అనేది పక్కకెట్టి బీసీల కొరకు మీరు అందరం కూడక ఐక్యత కొరకు పనిచేయాలని నాకు అవకాశం ఇచ్చిన తామందరికీ ప్రత్యేక మేల్కోవాలని తగు సూచనలు చేసినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ కల్వకుర్తి పట్టణ కార్మిక నాయకులు కౌన్సిలర్ అన్న ఆనందన్న గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ అధికార కార్యక్రమ నిర్వాహకులు మా తమ్ముడు శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా బీసీ సంఘం జిల్లా కార్యదర్శిగా, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గ బీసీ ఇన్ఛార్జిగా నియమించబడిన తర్వాత పెద్దలు ఆకృష్ణుల ద్వారా నియమించబడిన తర్వాత మొట్టమొదటిసారి కల్వకుర్తికి చేసిన మా సోదరులు మాకు ఆత్మీయులు బన్సీలాల్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీసీ సభ్యులు సోదరులు బాలస్వామి గౌడ్ గారు, జేఏసీ చైర్మన్ సోదరులు సదానంద గౌడ్ గారు, అదేవిధంగా ఈ ప్రాంత కౌన్సిలర్ సోదరి లక్ష్మి గారు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మా తమ్ముడు శ్రీను గారు, అదేవిధంగా ఆరకట్ల సంఘం అధ్యక్షుడు తమ్ముడు సోమాజీ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ యొక్క పద్మశ్రీ నగర్ కాలనీ వాసులందరికీ, యువతి యువకులందరికీ, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమము తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ హరితహారాన్ని తెలంగాణ రాష్ట్రం లోపల కోటి మొక్కలను లక్ష్యంగా చేసుకొని ప్రతి గ్రామం లోపల 40,000 మొక్కలను నాటాలని లక్ష్యంగా చేసుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దాంట్లో భాగంగానే పద్మశ్రీ నగర్ లోపల శ్రీకాంత్ చొరవ తీసుకొని అందరి యువకులు, ముదిరాజ్ సంఘం యువకులు కానీ మిగతా పద్మశ్రీ నగర్ యువకులు అందరినీ కూడా కలుపుకొని ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టి ఈ హరితహార కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ కాలనీ వాసులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా హరితహార కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినప్పటికీ మనందరి బాధ్యత ఉండాలి, మన భాగస్వామ్యం ఉండాలి. అంటే చెట్టు నాటినాము, ఇది 40 ఫీట్ల రోడ్డు. నేను సర్పంచ్గా ఉన్న కాలం లోపల ఈ పద్మశ్రీ నగర్కు లేఅవుట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు దీని ఈ యొక్క కాలనీని మైబుల్ హైదరాబాద్ చౌరస్తాకి దగ్గర ఉంది, పట్టణానికి దగ్గర ఉంది, ఖచ్చితంగా దీనికి మెయిన్ రోడ్డు 40 ఫీట్ల రోడ్డు ఉండాలని ఆ రోజు 40 ఫీట్ల రోడ్డు తీసుకొని దాదాపు 4,400 గజాలు కాలనీ లోపల గ్రామ పంచాయతీ ఉన్నది. ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి మొట్టమొదటిసారిగా మనం సన్మానం చేస్తున్నందుకు ఇది మన ప్రాంతానికి ఒక ఉన్నత విషయం. ఎందుకంటే ఈరోజు సమాజం లోపల బలహీన వర్గాలు, మనందరం కూడా అంబేద్కర్ ఒకటే, ఆ రోజు రాజ్యాంగం రచించేటప్పుడు అంబేద్కర్ ఒకటే విషయం చెప్పాడు, బహుజనులు సమాజం లోపల ఎదగాలి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు సమాజం లోపల ఎదగాలంటే ఖచ్చితంగా మొట్టమొదట కావాల్సింది చదువు. అంటే మనందరం చదువు లేకనే, అంటే మనకు ఆస్తులు లేవు, మన తల్లిదండ్రులు వ్యాపారస్తులు గారు, మన తల్లిదండ్రులు ధనవంతులు గారు, చదువు లేనందువల్ల మన సమాజం లోపల ఎనుకబడే పరిస్థితి. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ ఆశించినట్టుగా మనందరం కూడా చదువుకోవాలి. మన వయసు అయిపోయింది, మన పిల్లలను ఖచ్చితంగా చదివించాలి. సమాజం లోపల అగ్రకులాలతో సమానంగా మనం కూడా చదువులో రాణించాలి. భవిష్యత్తు లోపల వాళ్ళతో సమానంగా మనం ఐఏఎస్ ఆఫీసర్లను కావాలి, ఐపీఎస్ ఆఫీసర్లను కావాలి, రూపోన్ ఆఫీసర్లను కావాలి, ఎంఆర్ఓలను కావాలి, ఎండిఓ కావాలి. కాబట్టి అంబేద్కర్ మొట్టమొదటి ఆశించింది బడుగు బలహీన బహుజన వర్గాల చదువు. రెండో విషయం, సమాజం లోపల అన్ని వర్గాలతో మనం సమానంగా కావాలంటే మనకు రాజ్యాధికారం కావాలి. చదువు ఫస్ట్ అయితే రెండో విషయం ఖచ్చితంగా రాజ్యాధికారం.
ఈరోజు రాజ్యాధికారం కాకుంటే 52% మంది బీసీలో ఉన్నాం మనం. దాదాపు 13% మంది ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ 8% మంది ఎస్టీలు ఉన్నారు, 12% మంది మైనార్టీస్ ఉన్నారు. దాదాపు 90% ఉన్న ప్రజలం మనం ఎందుకు రాజ్యాధికారానికి దూరంగా అవుతున్నాం, మనం ఎందుకు రాజ్యాధికారం సాధించలేకపోతున్నాం? ఖచ్చితంగా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాజ్యాధికారం అంబేద్కర్ ఏదైతే ఆశించి రాజ్యాంగాన్ని రచించిండో, రాజ్యాంగాన్ని రచించిన ఉద్దేశం ప్రకారం ఫస్ట్ చదువుకోవాలి, రెండోది రాజ్యాధికారం వచ్చే దిశగా మనందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి బన్సీలాలు కూడా కోరేది ఒకటే, మేము ఏ రాజకీయ పార్టీ లోపలున్నా ఏ యొక్క పదవుల లోపలున్నా మొట్టమొదటి మన బీసీలం, ఆ తర్వాతనే పదవులు. ఇలా మాకు పదవులు వచ్చినాయంటే కూడా ఆ రిజర్వేషన్లో ఉన్న పదవులు వచ్చినాయి అంబేద్కర్ యొక్క భిక్ష వలనే. మేమందరం కూడా ఇలా బీసీలం కానీ ఎస్సీలం కానీ ఎస్టీలం కానీ మైనార్టీసులు కానీ ఇలా పదవులు సంపాదించినాం. కాబట్టి ఖచ్చితంగా మన పార్టీలకు అతీతంగా రాబోయే ఎలక్షన్ లోపల కల్వకుర్తి లోపల బహుజనుల జెండా ఎగరాలి, బహుజనులు అందరూ ఐకమత్యంగా ఉండే విధంగా మనందరం పాటుపడాలని ఒక మంచి కార్యక్రమం. మన ముఖ్యమంత్రి గారు వర్షం పడతలేదు, వర్షాలు లేకపోవడానికి ప్రధాన కారణం మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఏంటంటే కోతులు వర్షాలు లేకపోవడం వల్ల కోతులు గ్రామాలకు వస్తున్నాయి, మనం వలసలు పోయిన పరిస్థితి అది కాదు పరిస్థితి. చెట్లను నాటాలి, వర్షాలు తెచ్చుకోవాలి, గ్రామాల్లో ఉన్న కోతులు అడవులకు పోవాలి, మనందరం వచ్చి గ్రామాల్లో బతికి ఉన్నతంగా బతకాలని మన కేసీఆర్ ఆశయాలను మనం నిలబెట్టాలని. అదేవిధంగా మంచి కార్యక్రమం, అధికార కార్యక్రమము, ఈ కార్యక్రమము మనము మొన్ననే మేమందరం ముఖ్యంగా కలవకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శుక్రవారం నాడు గజ్వేల్ లోపల మసీదులో సైరన్ మోగిన తర్వాత 116 చెట్లను కేసీఆర్ గారు శుక్రవారం నాడు ఆ రోజు చెట్లను అంటే ఒకటే ఒక సమయం లోపల గజ్వేల్ పట్టణం లోపల 116 చెట్లను నాటిస్తున్నాడు. ఆ తర్వాత గజ్వేల్ తర్వాత కల్వకుర్తి కూడా ఈ యొక్క ప్రాంతంలో ప్రచారం జరగాలి. హరితహారంలో ముఖ్యమంత్రి తర్వాత మేము కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక రోజు వారంలో ఒక రోజు నిర్ణయించి మేము కూడా 50,000 కల్వకుర్తి పట్టణం లోపల ప్రతి కాలనీకి తిరిగి ప్రతి కాలనీ లోపల 1,000-2,000 చెట్లను పెట్టాలనేది అదే మాత జ్యోతిరావు పూలే దాంట్లో లోపల బీసీ కలిసి లోపల జయపిన అన్ని స్కూల్ అన్ని కలిసి మేము కూడా ఒక రోజు నిర్ణయించుకొని 50,000 మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్రం లోపల రికార్డులో మేము కూడా ఎక్కాలని ఒక ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఈ వారం పది లోపల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రతి ఏరియాలో కలిసి యువకులు కూడా మాకు సహకరించాలి. మీరు ప్రతి మండలం లోపల ప్రతి గ్రామం లోపల బీసీ కమిటీని ఏర్పాటు చేయాలి. బీసీలందరినీ కూడా ఐకమత్యం చేసి కమిటీల ఏర్పాటు లోపల మీరు చొరవ తీసుకోవాలంటే రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యారు, దాంతోపాటు కల్వకుర్తి కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ అయ్యారు. కాబట్టి ప్రతి గ్రామం లోపల మండలం లోపల తాలూకా లోపల కమిటీలు వేయాలని మిమ్మల్ని కూడా దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించి ఆర్కృష్ణ బలంతో మా అందరి సహకారంతో కల్వకుర్తి తాలూకా లోపల బీసీ సంఘాన్ని పూర్తి స్థాయిగా పటిష్టపరచాలని మరొకసారి దేవుణ్ణి వేడుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని పిలిచినందుకు శ్రీకాంత్కు వారి మిత్ర బృందానికి అందరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కల్వకుర్తి ఇన్ఛార్జ్ అయిన వెంటనే నాకు నేను ఫోన్ చేసి మాట్లాడితే మొదటి మాట ఒకటే అన్నాడన్న, తమ్ముడు మనం ఇంతకుముందు చేసిన పనికంటే ఇప్పుడు బాధ్యత పెరిగింది, బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. కల్వకుర్తి ప్రాంతంలో కొద్దిగా నేను తక్కువ రావడం వల్ల మీ అందరి సహకారంతో మనం కల్వకుర్తిలో అందరూ కలుపుకపోతూ ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడాలన్నది ఆయన కోరిక ఒకటే. ఏది చేసినా సరే 10 రోజుల పాటు అందరూ గుర్తుపెట్టుకోవాలి తమ్మి, ఏం చేసినా కానీ ఒక మంచి కార్యక్రమాలు ఏమున్నా చెప్పండి తమ్మి, నేను ముందలో ఉండి చేపిస్తాను, దానికి ఇబ్బంది లేదని చెప్పితే అన్న మనకు అందరికీ అవకాశం అందరికీ అవసరం వచ్చే పని ఒకటి ఏందన్న అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే హరితహారం కార్యక్రమం అంటే తప్పకుండా చేయతామి. కల్వకుర్తి పట్టణంలో పెద్దలు పురపనకులు అందరి సలహాలు తీసుకొని అందరిని పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయితామని చెప్పిండు. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల కల్వకుర్తి పట్టణానికి చెందిన బీసీ నాయకులు అందుబాటులో లేకపోవడం వల్ల ఉన్న కొద్ది మందితోటైనా సరే ఏ పని చేయాలన్నా 100 మంది వస్తేనే చేయాలని అట్లేని, 4 వచ్చినా సరే చేసే పని మంచిదైనప్పుడు ఆ 4 గుర్తిస్తే చాలు మంచి పని చేసినామని ఆ గుర్తింపు వస్తే చాలని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన ఈ కాల నివాసులకు, మా తమ్ముడు భీమ్ వాళ్ళ యువసేనకి, ఇక ఈ సంఘ నాయకులకు, ఇక అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు బన్సీలాల్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారాలు. సభ అధ్యక్షులు శ్రీకాంత్ గారికి ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ఈ కాలిని పేరు చాలా బాగుంది, పద్మశ్రీ అంటే, పద్మశ్రీ అంటే అది ఎంతో పెద్ద గొప్ప వాళ్ళకే ఆ పేరు వస్తుంది. అలాంటి కాలనికి పద్మశ్రీ అని పెట్టి
పద్మశ్రీ కాళీగా పెట్టడం అది నేను రావడం అది కూడా నాకు గర్వకారణమే. ఎందుకంటే అది గొప్ప వాళ్ళకే ఆ పేరు ఉంటుంది. ఈ కాళీ నూరు అంత ఆ విధంగా పద్మశ్రీగా పేరు పెట్టేందుకు ఆ పేరు తగ్గట్టు ఆ రోడ్డు చాలా సంతోషంగా ఉంది. 40 ఫీట్ల రోడ్డు రావడం చాలా మా ఊళ్ళో ఇంతవరకు కామన్గా 40 ఫీట్ల రోడ్డు లేదు. అదే అందని చెప్పాను, ఏం సార్ 40 ఫీట్ల రోడ్డు చేశారు కదా అన్నా అంటే అనా ఫస్ట్ ఇది ఆలోచన చేసే చేసినాం అందుకే ఇంత బాగుంది. ఈ కాలింకి పద్మశ్రీ తగ్గట్టే పద్మశ్రీ రోడ్డున బాగుంది అని నేను తెలియజేస్తున్నాను. సరే ఒక విషయం, మరో విషయం, అక్క లక్ష్మీదేవి గారికి నమస్కారాలు, అన్న సీనన్న గారికి నమస్కారాలు. అన్న నాకు ఫోన్ చేసేదాల్సిన ఏ విషయమైనా ఒక 10 నిమిషాలు మాట్లాడి అన్న ఆలోచన చాలా నేను చాలా అవసరం నాకు. అందుకని ఎప్పుడైనా 10 నిమిషాలు మాట్లాడి అతడు మాటలు ఆయన మాటలు మొత్తం నా మనసులో పెట్టుకొని ఎప్పుడు మాట్లాడినా ఒక 10-15 నిమిషాలు నాకు మాట్లాడ టైం ఇస్తాడు. అన్నగారికి నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక కలగుర్తులో ఓ పెద్దన్నగా ఉన్నందుకు నేను సంతోషపడుతున్నా. ఆనంద గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అన్న మా డైమెండ్ లీడర్ అన్న బాలస్వామి గౌడ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. సదానందం అన్నగారికి ఆయన ఆయన మనసులో మాట శక్తి అన్ని కలిసి ఉన్నందుకే సదానంద గౌడ్ అని పేరు పెట్టింది. అంటే అందరు సదానందం అంటే ఆ పేరునే ఉంది సదా, అందరు కలుపుకొని పోయే గుణం అతంది. అందుకే సదానంద గౌడ్ గారు పేరు పెట్టడం కూడా మాకు సంతోషమైన వార్త. ఇంకో విషయం, ఇప్పుడు చెట్ల గురించి అన్నగారు చెప్పారు, మరో విషయం మన పత్రిక విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఇప్పుడు మన చెట్ల గురించి చెప్పారు అన్నగారికి, అందరు చెప్పినందుకు సంతోషపడుతున్న వార్త. నేను చెట్ల వార్త మన నేను చెప్పలేకపోతున్నా. నాకు ఇచ్చిన అధికారం ఆర్ కృష్ణయ్య గారు నాకు ఒక కీలకమైన పదవి ఇచ్చారు. నేను అనుకోలేదు ఆ పదవి నాకు వస్తుంది అని ఆలోచన చేయలేదు. ఆయన ఏ విధంగా ఆలోచన చేశాడో ఎట్లా ఎంక్వైరీ చేసిండో నాకు తెలియదు. అతడు పిలిచి, బాబు ఈ విధంగా నువ్వు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీసుకోండి అన్నాడు. అన్నప్పుడే నేను అన్న ఒక విధంగా కూడా, సార్ కలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాకు ఇస్తురు కదా, అది నేను చేయగలుగుతానా అని నేను అడిగాను. అడిగితే అది ఏం లేదు, నీలాంటి చేస్తావు, నీ ఎంబడి మేమున్నాము. ఆ తర్వాత మన ఆనంద్ అన్నున్నారు, కలకుర్తిలో ఉన్న బీసీ వాళ్ళు మొత్తం నీకు ఐక్యత ఉంటారు, నిన్ను ముందు తీసుకొచ్చి పని చేపిస్తుంటారు, నువ్వే విధంగాకైనా పని చేయగలుగుతావు, దీని నుంచి అయితే నీ ధైర్యం ఉంటుంది నా మాటను మీరు సంతకం పెట్టి ఆ విధంగా అన్నప్పుడు వాళ్ళ ధైర్యంతో కలకుర్తి నియోజకవర్గం బీసీ ఉన్న నాయకులతోటి వాళ్ళ ధైర్యంతో నేను ఈ కీలకమైన పదవి నేను తీసుకున్నా. అది సంతోషమైన వార్త. ఇంకోటి ఈరోజు నేను ఇది రావడం కూడా చాలా సంతోషమైన వార్త. ఇంకో మరో విషయం ఏమిటంటే నేను బీసీ ద్వారా నేను వచ్చినందుకు చెట్ల గురించి అన్నగారు గొప్పగా చెప్పారు, చాలా సంతోషమైన వార్త. ఇంకోటి నేను ఏ విధంగా నేను బీసీ వాళ్లకు శ్రమ కష్టపడి నేను కష్టపడి పని చేయాలనుకుంటున్నాను. ఏ విషయమైనా బీసీ వాళ్ళు ఏ విషయమైనా చిన్న విషయమైనా నా దృష్టి తీసుకొస్తే ఏ విధంగా మీకు లోన్లు రాకపోతే నేను లోన్ ఇప్పించే బాధ్యత నాదుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు బీసీ దాంట్లో అందరూ పెట్టుకున్నారో తెలియదు, పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా 2 లక్షల రూపాయలు గ్యారంటీ ఇస్తారండి. ఎలాంటి వాడైనా గ్యారంటీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే కొంతమంది ఆలోచన చేస్తున్నారు 2 లక్షల రూపాయలు ఏ లెక్కన ఇస్తాము, ఓ బ్యాంక్ మేనేజర్ అడుగుతుండు, ఎంపీడీఓ అడుగుతుండు, ఏమని అడుగుతుండు, 2 లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలి గవర్నమెంట్. మన కేసీఆర్ గారు లోను 2 లక్షల రూపాయలు అరువులను ఇచ్చారు. బీసీ వాళ్ళు ఎవరైనా అందరికీ ఆస్కారమే ఉంది. కొంతమంది అంటే నాకు ఏ వ్యాపారం లేదు, నేను రోడ్డు మీద తిరుగుతున్నాను, నా తన వ్యాపారం లేదు అనేటోడు లేరు. ఏదున్నా సైకిల్ మీద కూర్చొని పల్లీలు అమ్మిన కూడా మీకు 2 లక్షల రూపాయలు లోన్ ఇవ్వగలుగుతారు. అది ఓ వ్యాపారమే. మీరు అనుకుంటారు ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు ఉన్నారు చీరలు అమ్ముకుంటారు, చీరలు అమ్ముకొని క్లాత్ పార్చండి, పెద్ద పెద్ద షాపులు పెట్టి అవసరం లేదు. ఒక రోజు ఓ షాపు పెట్టి ఓ బట్టలు అమ్ముకొని బట్టలో కూడా వాళ్ళకి 2 లక్షల రూపాయలు లోన్ ఇవ్వగలుగుతారు. ఎలాంటి అయినా పట్టచ్చు. సైకిల్ మీద జామకాయలు అమ్మకంలో లోన్ ఇవ్వవలసింది. ఈ విధంగా మీరు ఎలాంటి అనువులైనా కంపల్సరీ నేను ఎంపీడీఓ గారితో మాట్లాడి, కాకపోతే వాళ్ళు కాదంటే ఆర్ కృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం, సార్ మా ఊళ్ళకి ఈ విధంగా ఇస్తలేడు, ఈ విధంగా చేస్తలేడు అని ఆ విధంగా తోటి మిమ్మల్ని తీసుకుపోయి మీ దృష్టి తీసుకొచ్చి మీకు లోన్ ఇప్పించే బాధ్యత నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మరో విషయం,
ఇంకోటే విషయం నాకు తెలిసిన కాడికి విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. విద్యార్థులకు విద్యార్థి చదువులకు ఇబ్బంది అవుతుంది. పేదవాళ్ళు ఎవరున్నా ఏ విద్యార్థి చదవలేకపోయినా కానీ వాళ్ళ నాకు దృష్టి తీసుకెళ్తే వాళ్ళకి నేను చదువు మొత్తం నా సొంతంగా నేను చదువు చదివించగలను. చదివించి హాస్టల్లో చదివించి పదవ తరగతి వరకు నా శక్తి ద్వారా నేను చదివిస్తాను. నా శారదా పైన కృష్ణయ్య గారు తను తీసుకెళ్ళి సార్ మన బీసీ అబ్బాయి ఈ విధంగా ఉండి పట్టణాలు ఇట్లా ఉంటుంది ఆ విధంగా వాళ్ళకు న్యాయం కల్పించి నేను ఈ కార్యక్రమం చేయగలుగుతా. నా దృష్టికి రెండే రెండు దృష్టి తీసుకుంటున్నాను. విద్య ఒక తర్వాత విద్యను చాలా ప్రతిష్టంగా వ్యవస్థగా విద్యను చదివించాలి. అలాంటి పిల్లలని కూర్చోకుండా వాళ్ళు చదువులు చదివించకుండా ఎలాంటి విషయమైనా నా దృష్టి తీసుకుంటే నా దిక్కు అన్న ఆ ఆనంద అన్న ఉన్నాడు, బాలన్న గౌడర్ ఉన్నాడు, సదానందరు ఉన్నాడు, అందరూ ఏ విషయమైనా చిన్న విషయమైనా నాకు విషయం చెప్తే అధిష్టానం తీసుకెళ్ళి సార్ కృష్ణయ్య సార్ ఇది విధంగా ఉంది ఇట్లా ఉంది సార్ ఇట్లా ఉంది సార్ అని చెప్పి నేను బీసీలకు చాలా కష్టపడతా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే ఇంత కష్టపడి నేను వచ్చింది ఏదో విధంగా నేను బీసీల గురించి కష్టపడి వచ్చిన రాజకీయ విధంగా రాలేదు. ఎలాంటి వాళ్ళకైనా నేను న్యాయం చేయగలుగుతా, నేను చేయ ధైర్యం ఉంది ఆ విధంగాతోనే నేను చేయగలుగుతాను. ధైర్యంతో ఈసారి పద్మశ్రీ నగర్ ఫస్ట్ నేను రావడం జరగడం అయింది. ఇంకో విధం ఒకటే ఆలోచన, ఎలాంటి వాళ్ళకైనా లోన్లు కంపల్సరీ ఇస్తారు. మీకు లోన్లు అబ్బా లోన్లు ఇయ్యరు, నా కా ఏం లేదు, నాకు ఇల్లే ఉంది, నాకు ఏం వ్యాపారం లేదు అనుకునే దృష్టి ఏం లేదు. కంపల్సరీ ఎవరికైనా మీరు కంపల్సరీ పెట్టుకుంటారంటే జామకాయలు అమెరికా నుంచి మొదలు పెడితే మేము ఏం వ్యాపారం చేసుకుంటే మీకు లోన్ ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ ఉంది. ఇవ్వాలి, మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే అయ్యో నా తన ఏంటంటే ఎవరు వచ్చినప్పుడు వాడుకోకపోతే నడవదు. వచ్చినప్పుడు వాడు అవకాశం ఇచ్చినప్పుడు వాడు వాడుకోవాలి. విద్యార్థులు ఎలాంటి విద్యార్థులైనా పిల్లలు సీట్లు రాకపోతే నా దృష్టి తీసుకెళ్ళాలి. నేను సీట్లు ఇప్పిస్తా. హైదరాబాద్లో కాదు తెలంగాణలో ఎక్కడున్నా మీ అబ్బాయి ఇంజనీర్ చదివినా నా దృష్టి తీసుకొస్తే ఇంజనీర్ సీట్ ఇప్పించగలుగుతా. అంటే ఒక ఐక్యతతోటి ఎంత ఎక్కువనో తక్కువనో ఓ 10 లక్షలు అడిగేటోడు, 3 లక్షలు అడిగేటోడు, 1 లక్ష అడిగేటోడు తప్ప చేపించే బాధ్యత నాది. అంటే నేను చేపించే కాదు, నా బలం నా శక్తి ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆ కృష్ణయ్య గారు దృష్టి తీసుకెళ్ళి ఆ శక్తితోటి మీకు లాభం చేకూరుస్తారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ పద్మశ్రీ నగర్కి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కల్వకుర్తి ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత కల్వకుర్తి పట్టణానికి వచ్చిన బన్సీలాల్ అన్నగారికి ఈ కాలనీ తరఫున కల్వకుర్తి బీసీ సంఘం తరఫున అందరూ పెద్దల సమక్షంలో అన్నని సన్మానించాలనుకుంటున్నాం. దయచేసి పెద్దలు అన్నగారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతలం సంబంధ కులాలం భూమి దున్నే హలాలం చిగురించే పొలాలం బీసీలం మేం బీసీలం. సంబంధ కులాలం భూమి దున్నే హలాలం గురించే పొలాలం బీసీలం మేం. 100కు పై కులాలం నిమ్న జాతి బిడ్డలం ఏకమయ్యి ఏదైనా సాధిస్తాం. ఓ అస్తిత్వం కోసమై కళమెత్తిన శూద్రులం రాజ్యాధికారమే చేపట్టుతాం. ఓ గౌడులం గంగపుత్రులం ముదిరాజులం పద్మశారులం మేం కుమ్మరులం కమ్మరులం వంజరులం. అరే దళిత బీసీ మైనారిటీ ఒక్కటని చాటుతాం, 60 ఏండ్ల వివక్షతను తుడిచేస్తాం. మేం 100కు పై కులాలం నిమ్న జాతి బిడ్డలం ఏకమయ్యి ఏదైనా సాధిస్తాం. బాపూలే వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతలం మేం బీసీలం. అభివృద్ధి రేటులో మేం చివరోళ్ళం, అనసబడి అయ్యామిక మేం పాలితులం, ముందు ముందు అవుతామిక మేం పాలకులం.
గౌరవ